రైతులకు రైతు బంధు వెంటనే, రైతులకు రైతు బంధు వెంటనే, రైతులకు రైతు బంధు వెంటనే, విజయమి రాజ్యం విదేమి రాజ్యం, విజయమి రాజ్యం విదేమి రాజ్యం, రైతులకు రైతు బంధు వెంటనే, రైతుకు రైతు బంధు వెంటనే, రైతుకు రైతు బంధు వెంటనే, రాజ్యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు.
పైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ కుమార్ గారు, ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీగా ధర్నా చేసి రైతుల పక్షాలకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇదివరకు చేయలేదు. రైతుకు రైతు బంధు ఇస్తామని ఇవ్వలే. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల రైతులు కల్టివేషన్ చేసిన సమయంలో కూడా పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. యూరియా ధరలు కూడా ఆమాంతం పెంచేసిండ్రు. రైతు పండించిన పంటను మధ్య ధర కొనుగోలు చేయమంటే కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి రైతులు మానసిక శోభ గురి చేసి మరి కాంగ్రెస్ పార్టీ వరి దీక్ష పెట్టి రైతు పండించిన పంటలు కొనుగోలు చేయకపోతే బాగుండదు అనేటువంటి మాట వరేస్తే ఉరే అన్నటువంటి కేసీఆర్ సర్కారుకు, వరి కొనకపోతే కేసీఆర్కు ఉరే అనేటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ తీసుకొని వరి దీక్ష చేయగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినప్పటికీ కూడా మరి అట్టాసంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రారంభం చేసి ఆ తదుపరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు బాధలు పట్టించుకోవాలనేటువంటి సందర్భంలో 40 కిలోల సంచికి 3 నుంచి మొదలు పెడితే 5 కిలోల వరకు అధికంగా అధికారిక దోపిడీ చేసి రైతును నెట్టేట ముంచినటువంటి సర్కార్ కనీసం రైతు బంధు కూడా వర్షాకాలం ప్రారంభంగానే ఖరీఫ్ పంటకు సంబంధించి వ్యవసాయదారులు మరి దుక్కి దున్నేటువంటి సమయంలో కూడా వారికి అందివ్వకపోవడం దారుణమన్న మాట సందర్భంగా చెప్తే ఈరోజు మరి పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్డీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దిగిరావాలి, వెంటనే రైతు బంధు విడుదల చేయాలని చెప్పని, విత్తనాలకు సంబంధించి కూడా మరి అమ్మేటువంటి క్రమంలో నియంత్రణ ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమం, రైతులకు సంబంధించి మెరుగైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన వ్యక్తం చేస్తూ ఆర్డీ గారికి మేము రిప్రజెంటేషన్ అందివ్వడం జరిగింది. రాబో రోజుల్లో రైతుకు సంబంధించినటువంటి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీసుకుంటూ రైతుకు అండగా నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడికి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట రైతు బంధు ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో పడకుండా పెట్టుబడికి డబ్బు లేక రైతులు తీవ్ర ఇబ్బందుల పాల్పడుతున్నటువంటి సందర్భం ఒకటి. రెండు, విత్తనాలు దొరకక రైతులు అయోమయ పరిస్థితులు ఒకట గందరగోళ పరిస్థితులు రైతాంగం ఉన్నటువంటి సందర్భంలో రైతులకు అండగా ఉండాలని, బ్యాంక్స్ ఎవరైతే అధికారులు లోన్స్ ఇవ్వకుండా రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండాలని చెప్పేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము రైతు బంధు వారు ఇచ్చినటువంటి రైతు బంధు మాట ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే రైతుల అకౌంట్లలో జమ చేయాలి. విత్తనాలు రైతు ఏ విత్తనం అయితే వేసుకుంటాడో ఆ విత్తనానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో పట ప్రత్యేకంగా విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా బ్యాంకులకు రుణమాఫీ విషయంలో పట పెద్దలు చెప్పినట్టు 100,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఏదైతుందో ప్రభుత్వం భరోసా ఇచ్చి తిరిగి రినివల్ చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈరోజు పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆర్డీఓ గారి ద్వారా జైతా జిల్లా కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇవన్నీ కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ రావడంతో ఖరీఫ్ పంటకు సంబంధించి రైతాంగాన్ని ప్రధానంగా ఏదైతుందో పెట్టుబడులు సమకూర్చడం, అలా పెట్టుబడుల సమకూర్పుకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతాంగాన్ని పూర్తి స్థాయిలో రుణ విముక్తులను చేయడం జరుగుతుందని చెప్పని ఏదైతే పేర్కొన్నారో ఇలా రుణ విముక్తులను చేయడంలో భాగంగా 100,000 రూపాయల వరకు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని 2018 డిసెంబర్ 2 వాగ్దానం చేసి అధికారానికి వచ్చింది. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో కేవలం 34,000 రూపాయల వరకు మాత్రమే అమలు చేయాలి. ఇవాళ మొన్నటి బడ్జెట్ సమావేశాలలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు గారు ఏదైతుందో ఈ బడ్జెట్లో 75,000 రూపాయల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొన్నాం. ఇంతవరకు ఏదైతుందో రుణమాఫీ పట్ల ప్రభుత్వం చలనం లేదని చెప్పి అంటున్నారు. ఇలా రుణమాఫీ పట్ల చలనం లేకపోవడం ఒకవైపు, ఇంకోవైపు ఏదైతుందో ఇలా రైతు బంధు దేశంలోనే ఆదర్శంగా పేర్కొన్నారని చెప్పి అంటున్నారు. ఇలా కేవలం రైతు బంధు అనే నెపంతో మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కల్పింపబడ్డటువంటి యొక్క రాయితీలన్నీ కూడా నిలిపివేసి అని చెప్పి అంటున్నారు. ఇవాళ పంట రుణాల కల్పించేటువంటి ఒక వడ్డీ రాయితీ పూర్తిగా తొలగింపచేయడమే కానీ విత్తనాలు కల్పన లోపల ఏదైతుందో ప్రభుత్వం వైపు కల్పించేటటువంటి రాయితీ తొలగించడమే కానివ్వండి, ఫామ్ మెకనైజేషన్ వ్యవసాయ యాంత్రీకరణ కల్పించేటువంటి యొక్క రాయితీలు తొలగించడమే కానివ్వండి, ఇలా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లరే కానీ ప్రభుత్వం వైపు కల్లి ఈరోజు ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైనటువంటి యొక్క రాయితీ కార్యక్రమం లేకుండా వీళ్ళ విత్తనాలకు సంబంధించి వీళ్ళు మీరు అందరు గమనిస్తున్నారని చెప్పంటునే ప్రభుత్వ పరంగా ఏ విత్తనం కూడా అందుబాటులో లేకపోవటమే కాకుండా వీళ్ళ విత్తనాల పంపిణీ పట్ల విత్తనాల మార్కెటింగ్ పట్ల ప్రభుత్వ అజమాయిషి అనేది పూర్తిగా లోపించి వీళ్ళు కేవలం ఏదైతే జనుము జీలువు మాత్రం పంపిణీ చేసిందే ఆ జనుము జీలువు కూడా ఏదైతుందో అది మొలకెత్తక రైతు ఏదైతుందో అట్ల తీవ్ర ఆందోళన గురై వీళ్ళు ఇంకోవైపు ఏదైతుందో వీళ్ళు జన్మ జీలుగు మినహా జన్మ జీలుగు అంటే ఏదైతుందో పచ్చి రొట్టె విత్తనం అది దాని మినహా ఏదైతుందో మీరు మొక్కజొన్నే కానీ వరిధాన్యమే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ ప్రత్యే కానీ మరి చెప్పట్టున్నారు. వీళ్ళు గతానికి ఇప్పటి కేవలం సంవత్సర కాలంలో ప్రతి విత్తనం ధర రెట్టింపైందని చెప్పట్టున్నారు. వీళ్ళు గత జూన్లో ఏదైతుందో మొక్కల సంచి 900 రూపాయలు ఉండేదే వీళ్ళు 1,800 రూపాయలు అయిందని చెప్పంటున్నారు. మొక్కల సంచి పోయిన జూన్లో 400 రూపాయలు ఉండే ఇలా 800 రూపాయలు అయిందని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం ఏదైతుందో పంటల మార్పిడి అనేటువంటి ఒక భావనతో పత్తి సాగు పెంచాలని చెప్పని మరి సూచిస్తుంది. పత్తి విత్తనం పట్ల ఏదైతుందో ప్రభుత్వ అజమాయిషి లేదు. అసలు విత్తనం ఏమైనా అందుబాటులో ఉందో ప్రభుత్వం దగ్గర ఏదైతుందో ఏ విధమైన ప్రణాళిక లేదు. నువ్వు ఎక్కడైనా కొనుక్కో ఎంతకైనా కొనుక్కో నువ్వు ఏమన్నా చేసుకో. మన నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వచ్చిపోయిన జగిత్యాలకు కరీంనగర్కి వచ్చిండ్రు, పెద్దపల్లికి వచ్చిండ్రు, మొత్తం జిల్లాలన్నీ తిరిగిందని చెప్పి అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పుడైనా జిల్లాలు పర్యటిస్తారో అక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యవసాయ రంగాలు ఉండే సమస్యలు చెప్పంటుండే రైతు అమ్ముకున్న ధాన్యానికి ఇంతవరకు ఏదైతుందో దాన్ని డబ్బులు చెల్లించలేదు చెప్పంటుండే. ఇవాళ కానీ ఇవాళ ఇంతవరకు ఏదైతుందో దాదాపు 10,000 కోట్ల విలువ చేసేటువంటి ధాన్యం సేకరణ చేయడం జరిగిందని ఏదైతే ప్రభుత్వం పేర్కొంటుందో ఇంతవరకు ప్రభుత్వం చెల్లింపు చేసేది కేవలం 7,000 కోట్లు అని చెప్పండి. ఇంకా 3,000 కోట్లు రైతు అమ్ముకున్న ధాన్యానికి చెల్లించాల్సినటువంటి ఒక దాని విలువ ఇక్కడ ప్రభుత్వం చెల్లించక రైతు ఏదైతుందో గోడు ఎలా పోసుకుంటుండే చెప్పండి. అమ్ముకున్న ధాన్యానికి పైసలు రావు, రుణమాఫీ ఉండదు, మార్కెట్లో విత్తనం లభిస్తే దాని ధరల పట్ల నియంత్రణ లేదు. ఇలా రైతు బంధు అనే చెప్పుకునేటువంటి కార్యక్రమం ఇలా రైతు బంధు అమలు కూడా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పంటున్నారు. వీళ్ళు గత సంవత్సరమే కానీ ఇంతవరకు వీళ్ళు 1 జూన్ నుండి ఆరంభమవుతుండే రైతు బంధు పంపిణీ అని చెప్పంటున్నారు. మీరు పెద్ద భూస్వాములు ఎవరైతే సాగు చేయడం లేదో వాళ్ళ పక్కన పెట్టడా ఈనాడైన రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇలా ఏ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో
ఇలా దేశాన్ని పట్టాడు అన్నం పెట్టే రైతు అన్నపూర్ణ అని చెప్పి అంటున్నాను. అటువంటి అన్నపూర్ణ లాంటి రైతుకు అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ సమావేశంలో చేసిన డిక్లరేషన్కి అనుగుణంగా రైతుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేపించేంత వరకు రైతుకు అండగా నిలిచే విధంగా, స్వయంగా సాగు చేసుకునేటువంటి రైతుకు ఏదైతుందో, రైతు బంధు ఏదైతుందో పూర్తి స్థాయిలో కల్పింపజేసేంత వరకు అని చెప్పి అంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో రైతు కల్పింపజేసిన రాయితీలు అన్ని కూడా చెప్పంటున్నా, అది విత్తన రాయితీ కానివ్వండి కాక చెప్పంటున్నా నేను, ఫామ్ మెకానైజేషన్ కానివ్వండి కాక చెప్పంటున్నా, ఇక్కడ డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమే కానివ్వండి కాక చెప్పంటున్నాను, ఇక్కడ పంటల ధాన్యం సేకరణ సంబంధించి కూడా రైతాంగానికి ఏ విధమైన భారం లేకుండా అలాంటి ఏ కళ్ళం కాడ వడ్లు జోకే అటువంటి కార్యక్రమాన్ని ఆరంభింపజేసినాం. అలాంటి మీకు ఏదైతులేదో, మీకు రవాణా లేదు, తప్ప లేదు, తాలు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఈవెన్ హమాలి ఛార్జ్ కూడా ప్రభుత్వం ఇచ్చే హమాలి ఛార్జ్ పొందొచ్చిందని చెప్పంటున్నారు. రేపు దేవుని దేవల్లో మీరు ఆశీర్వదిస్తే రైతు ప్రభుత్వం, ఇది రైతాంగ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు, రైతు ప్రభుత్వంగా, రైతు కూలీ ప్రభుత్వంగా చెప్పి అంటున్నారు, అండగా నిలిచే విధంగా ఎదుగుతుందో లోపల. అట్లాగే మన వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకా అట్లా కోర్టులకు వెళ్ళి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి, మల్యాలకు వెళ్ళి, అంటే చొప్పద నియోజకవర్గంకి వెళ్ళి కూడా మా రైతు సోదరులు పెద్ద సంఖ్యలో వచ్చిండు, వివిధ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, రైతాంగం అందరు కూడా. మరి ఈనాటి ఈ ఈ ప్రభుత్వం ఏదైతే రైతు యొక్క సమస్యలను తెలియజేయటం లోపల తోడిచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ ఈ అంశం ఇవాళ ఆరంభం మాత్రమే చెప్పండి, రైతాంగాన్ని కల్పించేటువంటి యొక్క రైతు బంధు పూర్తి స్థాయిలో కల్పించేంత వరకు, సాగు చేసుకునే రైతు వరకు, అట్లాగే రుణమాఫీ అమలు చేయబడేంత వరకు నా ప్రభుత్వం మీద ఒత్తిడి కొనసాగుతుందని చెప్పి అంటున్నా. వీళ్ళు జిల్లా కలెక్టర్ మీద ప్రత్యేక విజ్ఞప్తి చేసేది, ఇలా మార్కెట్లో విత్తన ఏ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది, ఏ విధంగా అమ్మకం చేయడం జరుగుతుంది, ఒకసారి పరిశీలించండి చెప్పండి. ప్రభుత్వ పరంగా మీరు రాయితీ ఇస్తలేరు, కానీ విత్తనాల అమ్మకాల పట్ల, మార్కెటింగ్ పట్ల ఏదైతుందో మీ నియంత్రణ అనేది అది కొనసాగుతుంది. రైతాంగానికి సకాలంలో మేలైనటువంటి విత్తనం అందుబాటులోకి వచ్చే విధంగా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి అంటున్నాను. ఇలా కలెక్టర్ గారి స్థానిక ఆర్డీఓ గారికి ఏదైతుందో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా రెవెన్యూ అధికార యంత్రాంగం అంటే పాలనా పరంగా వీళ్ళ ప్రజానీకానికి ఏ సమస్య ఉన్నా కానీ ఏదైతుందో వీళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళు చెప్పండి. ఇలా ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ ఇతరత్రా కానీ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యలను ముందస్తుగా పరిగ్రహించి ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వం ద్వారా ఆ బాధితులకు అండగలిచేటువంటి ఒక బాధ్యత, వాటి కల్పించేటువంటి బాధ్యత జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం చెప్పండి.